रेड्डी कॉर्पोरेशन एर्पाटु चेसे वरकु तम पोराटं कोनसागिस्तामनि रेड्डी कॉर्पोरेशन संघं मंडल अध्यक्षुडु गूडूरु जग्गारेड्डी अन्नारु. यादाद्रि भुवनगिरि जिल्ला वलिविगोंड मंडलं परिधिलो पुल्लगिलि ग्रामंलो रेड्डी संघं ग्राम शाखा अध्यक्षुडु पैल्ल मल्लारेड्डी अध्यक्ष समावेशं निर्वहिंचारु. ई संदर्भंगा जग्गारेड्डी मात्लाडुतू रेड्ल सामाजिक वर्गंलो एंतो मंदि निरुपेदलु उन्नारनि अन्नि रंगाल्लो वारिकि रिजर्वेशन्लु कल्पिंचालनि आयन अन्नारु. इक प्रभुत्व पेद रेड्लनु आदुकुनेंदुकु रेड्डी कॉर्पोरेशन एर्पाटु चेयालनि रिजर्वेशन्लु अमलु चेयालनि आयन अन्नारु. इक अनंतरं पुलिगिल्ल ग्रामंलो रेड्डी संघं सभ्यत नमोदु పుస్తకాలు మండల అధ్యక్షుడు జగ్గారెడ్డికి అందజేశారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం మండల నాయకులు మెట్టు కొండల్ రెడ్డి, సోలిపురం సత్యనారాయణ రెడ్డి, పకీరు మోహన్ రెడ్డి, సోలిపురం సంజీవ రెడ్డి, వాకిటి వెంకటరెడ్డి, కొలాను రామిరెడ్డి, జగడి చంద్రారెడ్డి, బొబ్బల కృష్ణారెడ్డి, ఎడ్ల మల్లారెడ్డి, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పులిగిల్ల గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అధ్యక్షవారు మల్లారెడ్డి కృషితో మరియు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులందరూ కలయికతోటి కలిసిమెలిసిగా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేసి మండల కమిటీకి ఈరోజు మాకు అందివ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అందరికీ ఇతర జనాలకు కూడా అందరికీ తెలియజేసేది ఏమనగా మా యొక్క రెడ్డిలకు సంబంధించినటువంటి సమస్యల మీద పేదగా ఉన్నటువంటి పేదవాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి మాత్రమే వాళ్ళని ఆదుకోవడం కోసం మాత్రమే ఈ సంఘం స్థాపించుకున్నాం తప్ప ఇతర కులాలకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ యొక్క దేశ ఫలాలకు కూడా మేము అడ్డు కాదు అని చెప్పేసి మనవి చేస్తున్నాం. కానీ మా రెడ్డి సంఘంలో మా రెడ్డిలలో ఉన్నటువంటి నిరుపేదలను కూడా ఈ యొక్క భారతదేశ ఫలాలను సమానంగా పంచాల్సినటువంటి బాధ్యత ఈ పాలకులకు ఉన్నదని చెప్పేసి కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవడం కాదు ఆల్రెడీ అందులో ఉన్న పేదవాళ్ళను కూడా రక్షించవలసిన బాధ్యత అందరినీ రక్షించినట్టుగానే ఇందులో ఉన్న పేదవాళ్ళను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా ఏది కూడా అందకుండా చూస్తున్నారు. మరి ఇందులో ఉన్నటువంటి వాళ్లకు ఇంతకుముందుకే రెడ్డి కార్పొరేషన్ గురించి కూడా హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయట్లేదు. నిరుపేదలైనటువంటి ఈ రెడ్డిలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు పూర్తిగా నష్టం జరుగుతుంది, రైతాంగానికి కూడా పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈరోజు భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పేద రైతులను, పేద విద్యార్థులను, పేదలను, పేద రెడ్లను ఆదుకోవాలని చెప్పేసి ఈ సంఘాన్ని బలోపేతం చేయడం కోసమే ఒలివన మండలంలో అన్ని గ్రామాలలో కూడా కమిటీలు అనేసుకున్నాం. అలాగే ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి మనవి చేస్తున్నాం.